నేపాల్లోని సీతాదేవి జన్మించిన ప్రదేశం గురించి తెలుసుకుందాం నేపాల్ దేశంలో ఉన్న జనక్పూర్ అప్పటి మిథిలా నగరం అని చెప్తారు ఈ రాజ్యాన్నే రాజ్యం అని కూడా అనేవారు సీతాదేవికి వైదేహి అన్న పేరు ఈ కారణంగానే వచ్చింది ఆ జనకుడి రాజధానే నేపాల్లో ఉన్న జనక్పురి మిథిలాపుర నాయకుడైన జనక మహారాజు యాగం చేయుచూ భూమిని దున్నుచుండగా నాగలికి ఒక పెట్టె అడ్డుపడింది ఆ పెట్టెను తెరచి చూడగా అందులో ఒక పసిపిల్ల కనిపించింది నాగడి చాల్లో లభించిన బిడ్డ కనుక అమ్మవారికి సీత అని నామకరణం చేశారు జనక మహారాజు జనక మహారాజు ఆ బిడ్డను అల్లారు ముద్దుగా పెంచుకుంటారు కనుక సీతాదేవి భూదేవి కుమార్తె అని కూడా అంటారు సీతమ్మ గర్భమున జన్మించలేదు కనుక అయోనిజ అంటారు ప్రస్తుత నేపాల్లోని జనక్పూర్గా పిలుచుకునే ప్రాంతమే అప్పటి మిథిల విదేహ రాజ్యానికి జనకుడు ఇరవై ఒకటవ సంతతివాడు మిథిలా రాజకుమారి సీతాదేవి జనక మహారాజుకు భూమిని దున్నుతున్న సమయంలో మట్టిపాత్రలో లభించిన ప్రదేశాన్ని సీతామర్షి అంటారు ఆధునిక కాలంలో దీన్నే నేపాల్లోని జనక్పూర్గా పిలుస్తున్నారు జానకీ మందిరం నేపాల్లోని మిథిలా ప్రాంతంలో జనక్పూర్లో ఉంది ఈ ఆలయం సీతమ్మవారికి అంకితం చేయబడింది ఈ ఆలయం హిందూ మరియు కొయిరీ నేపాళి నిర్మకళకు ఒక ఉదాహరణ నేపాల్లోని కోయిరీ శిల్పకళకు ఈ ఆలయం చాలా ప్రాముఖ్యమైనదిగా చెప్పుకుంటారు పూర్తిగా ప్రకాశవంతమైన తెల్లని మొఘల్ కోయిరీ గోపురాల మిశ్రమ శైలిలో నాలుగు వేల ఎనిమిది వందల అరవై అడుగుల విస్తీర్ణంలో నిర్మించబడింది ఈ ఆలయం ఎత్తు యాభై మీటర్లు ఉంటుంది ఈ మందిరం పూర్తిగా రాతితో అది కూడా పాలరాతితో చేసిన మూడంతస్తుల నిర్మాణం దీనిలో అరవై గదులు నేపాల్ యొక్క జెండాతో రంగు గ్లాసులతో అందమైన చక్కడాలతో చిత్రలేఖనాలతో అలంకరించి ఉంటుంది జానకీ మందిరం నిర్మించిన చోటునే సీతాదేవి శివధనస్సును పూజించిందట సీతారాముల వివాహ మహోత్సవం జరిగింది కూడా ఇక్కడే అందుకే ఆలయం యొక్క నైరుతి భాగాన పెద్ద వివాహ మండపాన్ని నిర్మించారు మనం సీతారామ కళ్యాణాన్ని చైత్రశుద్ధ నవమి రోజున జరుపుకుంటాం కాని ఇక్కడ మాత్రం ప్రతి ఏడాది మాసం శుక్ల పంచమి రోజున సీతారాముల కళ్యాణ మహోత్సవం జరుగుతుంది ఆ రోజునే ఆదిదేవుడైన రాముడికి ఆదిలక్ష్మి అయిన సీతమ్మవారికి పెళ్లి అయిందని ఇక్కడి ప్రజల నమ్మకం ఆలయంలో సీతారాములు లక్ష్మణ భరత శత్రుఘ్ల విగ్రహాలు చూపు తిప్పుకోలేనంత అందంగా ఉంటాయి రోజు కొన్ని వేల మంది భక్తులు ఈ ఆలయం యొక్క సందర్శనకొస్తుంటారు శ్రీరామనవమి విజయదశమి సంక్రాంతి వివాహ పంచమి పండుగలప్పుడైతే భక్తులతో ఈ ఆలయం కిటికిట్లాడుతూ ఉంటుంది ఈ జనక్పూర్ కాట్మండూ నైరుతి దిశగా నూట ఇరవై మూడు కిలోమీటర్ల దూరంలో ఈ పట్టణం ఉంది సీతమ్మవారు జన్మించిన ప్రదేశం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదూ ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి